అండి, ఫైనల్గా ఉమేష్ గారు ఈ ఎఫ్ఐఆర్లో ఒక పేరు అండ్ అదర్స్ ఉండడం అనే దాని మీద మీరేమైనా క్లారిటీ ఇస్తారా? వెంకటకృష్ణ గారు, అంటే ఎఫ్ఐఆర్లో ఒక పేరు ఉండే తర్వాత అండ్ అదర్స్ ఉండేది, ఇది అన్ప్రెసిడెంటెడ్ కాదండి. చాలాసార్లు మామూలుగా పెట్టినప్పుడు జరుగుతూ ఉంటుంది, కాదు ఇక్కడ ఏంటంటే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు వినబడటం, వాళ్ళ పేర్లు ఇక్కడ లేకపోవడంతో చాలా మంది కొంచెం డిసప్పాయింటెడ్గా. సర్టెన్లీ సార్, అంటే విక్టిమ్ కంప్లైంట్ లో కూడా రాసింది కదా పేర్లు, కంప్లైంట్ లో కూడా కంప్లైంట్ అబౌట్ టు సార్, అంటే విక్టిమ్ కంప్లైంట్ నేను, అంటే మేమే చూసాము మేమే చేసాం కానీ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నా. కదా ఏంటంటే ఇక్కడ నాకు అనిపించిన వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే బేసికల్లీ ఒకళ్ళ మీద కేసు కట్టి ఆ తర్వాత రిమైనింగ్ దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన షోలోనే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే లీడ్స్ వస్తాయి కాబట్టి ఆ లీడ్స్ బేసిస్ మీద, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను వెంకటకృష్ణ గారు ఒక విషయం, ఇప్పుడు ప్రతిసారి ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిన తర్వాత ఆర్డినరీ ఏం చేస్తారంటే ఎవరైనా కేసుని క్వాష్ కోసం వెళ్తారు 482 ఆఫ్ సిఆర్పిసి కింద, ఇంతకుముందు సిఆర్పిసిలో. సో వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ పేర్లు కనుక ఏదో ఒక చోట రెండు చోట్ల ఉంటే మాకు అంత ఇన్వాల్వ్మెంట్ లేదండి, డెలిబరేట్గా పెట్టారనుకోవడం ఏదో చెప్పుకొని హైకోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి స్టే తీసుకోవడం జరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కూడా ఆగిపోతుంది. సో ఇది మనకి రెగ్యులర్గా నేను కూడా చాలా చాలాసార్లు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చిన ఇది కూడా ఉన్నాయి, దాఖలాలు కూడా ఉన్నాయి. సో అందుకని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మెమోస్ ఫైల్ చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు అడిషనల్గా ఎవరన్నా ఇంప్లికేట్ చేయాలంటే చేసే అవకాశం మనకి ఆ ప్రొసీజర్ కల్పించడం జరిగింది. సో అందుకని డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక అక్యూజ్డ్ ఎవరైతే ఉందో అతనికి సంబంధించి కాంక్రీట్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది, దాన్ని ఉపయోగించుకొని లీడ్స్ తీసుకొని దాని ప్రకారంగా మనం ముందరకి ఇప్పుడు అక్యూజ్డ్ కనుక క్వాష్ పిటిషన్ వేసుకొని హైకోర్టులో నాకు స్టే ఇవ్వండి అంటే స్టే ఇచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు వేరే ఇద్దరు ముగ్గురు పేర్లు మనం పెట్టినప్పుడు వాళ్ళకి తగ్గ ఎవిడెన్స్ ఇప్పుడు ఈవిడ దగ్గర ఉండదు, షీఈస్ ఏ కంప్లైనెంట్. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని షీ హాజ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, బట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇప్పుడే కనుక మనం వాళ్ళని పేర్లు పెట్టేస్తే దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ దే మే నాక్ ది డోర్స్ ఆఫ్ ది హై కోర్ట్ అండ్ దే మే సెక్యూర్ ఎ రిలీఫ్ బై ఇన్వోకింగ్ దేర్ పవర్ అండర్ 482 ఆఫ్ ది సిఆర్పిసి. అందుకని ఏం చేస్తారంటే పోలీసు వారు ఎప్పుడన్నా తెలివిగా ఒక పేరు పెట్టి అండ్ అదర్స్ అని పెట్టి ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్లో లీడ్స్ వచ్చిన తర్వాత తన ఎవిడెన్స్ని గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎవిడెన్స్ అన్న ఉంది అని అనుకున్నప్పుడు, ప్రైమ ఫేషియా ఎవిడెన్స్ ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా మనకు అన్ని తెలిసినప్పటికీ ఎవిడెన్స్ని కూడా గ్యాదర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండా పోలీసు వారు అసలు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశమే ఉండదు. సో ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి పేర్లు ఒకసారి ఖచ్చితంగా వీళ్ళు ఇవన్నీ ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన ఎవిడెన్స్ వస్తుంది, దాన్ని ఎప్పుడు మ్యాజిస్ట్రేట్ గారికి ముందు ప్రవేశపెట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఇంప్లికేట్ చేసి వాళ్ళ మీద. ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఒకవేళ ఈ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వీళ్ళకి సమయం చర్యలు తీసుకోవడం కోసం ఫైల్ సీఎం గారికి సిఎస్ గారికి పంపారు డీజీపీ గారు అని తెలుస్తోంది, సీఎం గారు సిఎస్ గారు పర్మిషన్ ఇస్తే సరిపోతుందా? అంటే సిఎస్ గారు అండి, అఫీషియల్లీ ఇట్ ఇస్ త్రూ సిఎస్ ఇట్ హ్యాస్ టు బి డన్. ఓకే, సో సిఎస్ గారు డిఓపిడి అవసరం లేదండి, బికాస్ ఒక్కసారి మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన ఆల్ ఇండియన్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైనా వాళ్ళు ఒకసారి స్టేట్ కి డెప్యూట్ అయిన తర్వాత, అంటే స్టేట్ లో ఒకసారి క్యాడర్ అలాట్ అయిన తర్వాత ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ, సస్పెన్షన్ కానీ ఇంకోటి కానీ రెస్పాన్సిబిలిటీ కమ్స్ అండర్ ది రెల్మ్ ఆఫ్ ది స్టేట్ అండి, ఎక్స్క్లూసివ్ అథారిటీ ప్రెరోగేటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, సిఎస్ గారు డెసిషన్ తీసుకొని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ జీఓ సిఎస్ గారు డెసిషన్ తీసుకొని చేయొచ్చండి. రైట్, థాంక్యూ.